మన ప్రియతమ సింహపూరి యాక్ట్ ఛానల్ సిబ్బందికి, యజమాన్యానికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా క్రీస్తు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఈస్టర్ టు వన్ అండ్ ఆల్. ఈ సందర్భంగా మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకు అందజేయబడినటువంటి క్రీస్తు పునరుత్థాన సంఘటన గురించినటువంటి వాక్యాన్ని ఆలకించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారం ప్రాతకాలమున మగ్దల మరియమ్మయు వేరొక మరియమ్మయు సమాధిని చూడ వచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయనా పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రములు మంచు వలెను తెల్లగా ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. కానీ దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు, అతట మీరు ఆయనను దర్శించురు. అది నేను మీతో చెప్పునది. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించితి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలెనని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు పునరుత్థానానికి సంబంధించినటువంటి ప్రకటన, సువిశేష భాగం. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సమాధిని గెలిచి మరణం నుండి తిరిగి సజీవుడిగా లేవటం అన్నది, అనగా క్రీస్తు పునరుత్థానం, ఈస్టర్ మనకు ప్రధానంగా రెండు విషయాలను తెలియజేస్తుంది. ఇది ప్రేమ యొక్క విస్ఫోటంలా ఉంటుంది. సాధారణంగా విస్ఫోటం అనే పదాన్ని ఒక బాంబు పేలటాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ విస్ఫోటం చెందింది ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అన్న విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. రెండవదిగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రేమ అన్నది మరణము కంటే ఎంతో బలమైనది, శక్తివంతమైనది అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ రెండు విషయాలను, సత్యాలను మనం మనసులో ఉంచుకొని క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. ఇప్పుడే మనం విన్నటువంటి ఈ సువార్తను అనుగుణంగా మనం ధ్యానిద్దాం. ఆ విశ్రాంతి దినం గడిచిన పిదప అని ఆ సువిశేష భాగము ప్రారంభించబడింది. అంటే క్రీస్తు ప్రభువును సమాధి చేసిన వెంటనే సబాతు అనగా విశ్రాంతి దినము ప్రారంభమైంది. కాబట్టి సహజంగానే ఎలాంటి పనులు చేపట్టకూడదు కాబట్టి ఆ సమాధి నుండి అందరూ కూడా నిష్క్రమించారు. అలా నిష్క్రమించి మౌనంగా వారు సమయాన్ని గడుపుతూ ఉన్నారు. వారిలో ఎంతో నిరాశ, నిస్పృహ చోటు చేసుకుంది. ఆ సమాధి చెంతకు వెళ్ళినటువంటి ఆ స్త్రీల అంతర్గత స్థితిని, మనస్తత్వాన్ని మనం పరిశీలించి చూస్తే, అది వరకే అప్పుడప్పుడే జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా
క్రీస్తుకు మరణ తీర్పు విధించటం, అనేకమైన శ్రమలను, బాధలను, అవమానాలను పొందటం, సిలువను మోసుకొని కఠోరమైనటువంటి ఆ సిలువ మ్రానిపై క్రీస్తు కొట్టబడి ప్రాణాలు అర్పించటం, సమాధి చేయబడటం, ఇవన్నీ కూడా వాళ్ళ మదిలో, వాళ్ళ హృదిలో ఇంకా పచ్చిగానే జ్ఞాపకాలుగా, అనుభవాలుగా ఉన్నాయి. ఆ స్థితిలో వారు ఎంతో నిరాశకు గురి అయ్యారు, నిస్పృహ చెందారు, బాధతో భయంతో నిండి ఉన్నారు. మరి మనకు కూడా ఏం జరగబోతుంది, మన భవిష్యత్తు ఏమిటి అని వారు విచారిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, భయముతో వాళ్ళు వణుకుతూ ఉన్నారు. మరి లూకా సువార్త 23:31 ప్రభు అది వరకే చెప్పి ఉన్నాడు. పచ్చి మ్రానునైన నాకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రాను గురించి ఏమి చెప్పగలము అని. బహుశా ఆ మాటలు తలంచుకొని మరింత బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. మన భవిష్యత్తు ఏమిటి అనేది ఆ భయంకరమైన జ్ఞాపకాలు, వాటి మూలంగా వారి యొక్క ఆశలు, నమ్మకం, విశ్వాసం సన్నగిల్లిపోయాయి. ఆయన అట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్త్రీలు ఊరికే ఉండలేదు. యేసు ప్రభుపై వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, భక్తి అన్నది వారిని ఒక పనికి పురక్రమించింది. ఏమిటంటే, మరి యేసు ప్రభును సమాధిలో ఉంచినప్పటికీ సబాతు ప్రారంభమవుతుంది కాబట్టి వారు చేయాలి అనుకున్న దాన్ని చేయలేకపోయారు. సాంప్రదాయంగా మృతుల దేహాన్ని మరి పరిమళ తైలాలతో అభ్యంగనం చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది. అది మిగిలిపోయి ఉంది కాబట్టి దానికోసమై వాళ్ళు అందుకు అవసరమైన సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి తైలాలను సిద్ధంపరిచి ఉన్నారు. అందుకైన అవసరమైన వస్త్రాలను సమకూర్చుకున్నారు. వారు ఇక విశ్రాంతి దినము ముగిసి ముగియగానే తెలతెలవారక ముందే యేసు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను ఈ పరిమళ తైలాలతో అభిషేకం చేయాలి అని ఆలోచిస్తూ అందుకు సిద్ధపడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం గమనిస్తే అంతటి బాధలో, ఆవేదనలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పటికీ కూడా వారు తమ కర్తవ్యాన్ని మర్చిపోలేదు. క్రీస్తుపై తమకున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని వారు పోగొట్టుకోలేదు అన్న విషయాన్ని మనం అట్లే గుర్తించవచ్చు. ప్రేమైన సహోదరి సహోదరుల, వారంతా ఒక గాఢమైన చీకటిలో ఉన్నవారిలా ఉన్నారు. కానీ అంతటి చీకటిలో కూడా వారి హృదయంలో ఈ ప్రేమ జ్వాల వెలుగుతూనే ఉన్నది. మరి తల్లి అయితే ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ మౌనంలో ఆమె ఒక నిరీక్షణలో పునరుత్థానమందు నమ్మకంతో ఉంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు తమ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రేమను కోల్పోలేదు. దానిని పదిలంగా కాపాడుకున్నారు. ఎప్పుడైతే విశ్రాంతి దినం ముగుస్తుందో వారంలో మొదటి రోజు ప్రారంభం కోసం, ఆ ఉషోదయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ మొదటి రోజు ఒక విశిష్టమైన రోజు, చరిత్రలోనే ఒక గొప్ప రోజు, మానవ జాతినంతా కూడా ప్రభావితం చేసే రోజు అన్న విషయం వారికి అప్పటికి తెలియదు. యేసు ప్రభు చెప్పినట్లుగా యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. సమాధిలో ఉంచబడిన ప్రభు ఒక మంచి విత్తనం, దేవుని యొక్క విత్తనం. కాబట్టి ఆయన మరణమునకు గురి అయి ఉన్నప్పటికీ కూడా నూతన జీవితమునకు తిరిగి లేయుచున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా వారు ఈ యొక్క విశ్వాస బీజాలను నాటుతూ ఉన్నారు. తాము చేయబోయేటువంటి ఆ సేవ ద్వారా, ఆ పని ద్వారా వారిలో ఆ ప్రేమ, దయ,
ఆశ అన్నవి ఇంకా చిగురిస్తూనే ఉన్నాయి, సజీవంగానే ఉన్నాయి. ఏ విధంగా చిన్న చిన్న కార్యాలను చేయటం ద్వారా వారు వాటిని అమలుపరుస్తూ ఉన్నారు. మనం కూడా ఇలాంటి దుర్భర స్థితిలో కూడా, చీకటిలో కూడా ఈ యొక్క ఆశను కోల్పోకూడదు. దేవుని మీద మనకున్న ప్రేమను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థన ద్వారా నిరీక్షణ చేయాలి అన్న సత్యాన్ని దీని ద్వారా మనందరం కూడా గ్రహించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో తెలతెలవారక ముందే వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. మార్గ మధ్యంలో వాళ్ళు ఆలోచన చేశారు, అయ్యో ఆ సమాధిపై ఒక పెద్ద రాయిని ఉంచారు కదా, దానిని గొలుసులతో బంధించారు, దాని తాళం వేశారు, దానిపై రాజముద్ర వేసి ఉన్నారు, మరి కావలి వారు కూడా ఉన్నారు కదా, మనకు ఆ సమాధి మీద ఉన్న రాయిని తొలగించటం, ప్రభువును అభ్యంగనం చేయటం సాధ్యపడుతుందా అని వాళ్ళు శంకిస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అలా అని వాళ్ళు అక్కడే ఆగిపోలేదు, ముందుకు వెళ్ళారు. వారు ప్రభు పట్ల వారికున్న ప్రేమ, విశ్వాసం అన్నది వారిని ముందుకు నడిపించింది. సాహసం చేసి అక్కడికి వెళితే గొప్ప అద్భుతాన్ని వారు చూడగలిగారు. వారి యొక్క విశ్వాసానికి ప్రభు వారికి గొప్ప బహుమతిని అందచేయబోతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే మనం సువిశేషంలో విన్న విధంగా గొప్ప వెలుగుతో మంచు వస్త్రములు ధరించి దూత నిలబడి ఉండటం వారు చూశారు. ఆ దూత వారితో ఇలా అన్నారు, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే సమాధి నుండి లేచెను, ఆయనను ఉంచిన స్థలమును చూడుడు అని చెప్పటం జరుగుతూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క సమాచారాన్ని, సువార్తను మొట్టమొదటిసారిగా తెలుసుకోవటం, ఆలకించటానికి వారికి గొప్ప భాగ్యం, అదృష్టం లభించింది. ఈ ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి గొప్ప సాక్ష్యంలా ఉంటూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారు అప్పటి పాలకులు, కానీ అవేవి కూడా క్రీస్తును సమాధిలో బంధించలేకపోయావి. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు అన్న సత్యాన్ని చాటుతూ ఉంది. మరి అక్కడి నుంచి దూత చెప్పిన విధంగా గలిలయా తమ శిష్యులకు గలిలయాకు వెళ్ళవలనని చెప్పటానికి బయలుదేరారు. వారు అలా బయలుదేరారో లేదో పునరుత్థాన క్రీస్తు ప్రభు వారిని పలకరించాడు, వారితో మాట్లాడాడు. దూత వలె వారికి దూత మాటలనే ధృవపరుస్తూ 10వ వచనంలో ప్రభువు కూడా భయపడవలదు అని చెప్పటం మనం చూస్తున్నాను. మీరు భయపడవలదు, భయానికి మన యొక్క జీవితంలో చోటు ఇవ్వకూడదు. భయం అన్నది ఉన్నా మనలో నమ్మకం, ఆశ, ప్రేమ అనేది ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి అని దీని యొక్క అర్థంగా ఉంది. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువును ఇది వరకు మాదిరి అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడైనా చూసే అవకాశం లేదు. ఇప్పుడు ఆయన పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు, అది వరకు మానవ రూపంలో ఉన్నటువంటి దైవకుమారుడు, ఇప్పుడు ప్రభు తాను ఎప్పుడైతే ఎవరికైతే తను తాను ప్రదర్శితం చేసుకోవాలనుకుంటే, దర్శనం ఇవ్వాలి అనుకుంటే అప్పుడే చూడగలరు. ఆ విధంగానే ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క తొలి దర్శనం ఈ స్త్రీలకు లభించింది. వారికి ప్రభు పట్ల ఉన్న భక్తి, విశ్వాసానికి అది ఒక గొప్ప బహుమానంగా ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా రాత్రి మనకు ఈ విషయాన్ని తెలుపుతూ ఉంది.
ప్రభు మనకు అభయాన్ని ఇస్తున్నాడు, భయపడవలదు అని. అదేవిధంగా ఈ అభయం అన్నది దేవుని నుండి మనకు లభిస్తున్నటువంటి కొత్త వాగ్దానం, మనలో ఆశను, నమ్మకాన్ని చిగురింపచేసేవంటివి. కాబట్టి మన ప్రాథమిక హక్కు అన్నది ఏమిటి? మనం ప్రభునందు విశ్వాసం కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, నమ్మకం కలిగి ఉండటం, మనం అందుకు తగిన పుణ్యాలను, లక్షణాలను కలిగి ఉండటం అన్నది మన ప్రాథమికమైన హక్కులా ఉంటుంది. అది మన నుండి ఎవరు కూడా తీసివేయలేరు, ఎందుకంటే దేవుని నుండే మనకు అవి లభించి ఉన్నవి. తన యొక్క క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుడే మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము, పునరుత్థాన ఫలాలు ఈ ప్రాథమిక పుణ్యాలు, విశ్వాసము, ప్రేమ, నమ్మకము. ఇవి ఉత్తుతి మాటలు కాదు, అభూత కల్పనలు ఎంతమాత్రము కాదు. ఇవి మనలో లేనిపోని ఆశలు రేకెత్తించేవి కాదు. ఇది స్వతహాగా నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే వెలుగు అని చెప్పిన క్రీస్తు పునరుత్థానుడుగా, మరణంపై విజయం సాధించిన వాడుగా మనకిస్తున్నటువంటి వాగ్దానాలు, వరాలు, ఆయన మనకిస్తున్నటువంటి అభయం. కాబట్టి ఆయన మాటలు ఎంతో నమ్మదగినవి, బలమైనవి, శాశ్వతమైనవి అని చెప్పి ప్రభువే చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 24:35 భూమ్యాకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడను గతించిపోవు అని చెప్పటం. ఇదే విషయాన్ని పునీత పౌలు కూడా రోమాపౌలకు రాసిన లేఖ 8:28 నిర్ధారిస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు ప్రేమించువారిని, దేవుని ప్రేమించువారికి ఏ విధంగా అన్నీ కూడా మంచికే సమకూరును అని పౌలు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించువారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నీ మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియును. ఆ విధంగా సమాధి నుండి ఈ జీవం అన్నది ఉద్భవించటం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఎవరైనా సమాధిలో ప్రవేశిస్తే వారు తిరిగి బయటకు రారు, కానీ యేసు క్రీస్తు సమాధిని గెలిచాడు, తిరిగి లేచాడు, సజీవుడయ్యాడు అన్న విషయాన్ని ఈ పాస్కా క్రీస్తు పునరుత్థాన పండుగ నాడు మనం కొనియాడుతూ ఉన్నాం. ఆ సత్యాన్నే ప్రకటించి ఆనందిస్తూ ఉన్నాము. ఆయన సమాధిపై ఉంచబడినటువంటి ఆ పెద్ద రాయి గొలుసుల చేత బంధించబడి ఉన్నప్పటికీ, దానిపై రాజముద్రతో దాన్ని భద్రపరిచినప్పటికీ, కావలి వారు అక్కడ కాపలా కాస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇవేవి ప్రభువును సమాధిలోనే బంధించలేకపోయాయి. వాటన్నిటినీ కాదని ప్రభు మహిమతో తిరిగి లేచాడు, చివరి శత్రువైన మృత్యువును ఓడించాడు. అనగా మృత్యువు కూడా ఆయనను బంధించలేకపోయింది. ఇక మృత్యువుకు ఆయనపై ఎట్టి అధికారము లేదు అని కూడా వాక్యం చెబుతూ ఉంది. ఆయన ఒక ప్రాంతంలో జన్మించి జీవించి ఉండవచ్చు, బోధించి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో అప్పుడు ఆయన అందరివాడు, ఆయన అందరికీ ప్రభు, అన్ని దేశాలకు, అన్ని జాతులకు, అన్ని ప్రజలకు కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది 145 కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాము. 8:10 ఆయన మన మంచి కాపరి. అప్పుడు ఆ స్త్రీలు యేసు పాదాల పడి పడి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రభువును తమ వద్దనే ఉంచుకోవాలన్న ఉద్దేశం కావచ్చు, ఆయనపై ఉన్న భక్తి, విశ్వాసం, ఆరాధన భావం కావచ్చు. ప్రభు
వారికి చెప్పాడు, దూత చెప్పారు, మీకంటే ముందుగా ప్రభువు గలిలయా వెళ్తున్నాడు అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళినా, మరి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చినా, మనకంటే ముందుగా ప్రభువు వెళుతూ ఉన్నాడు, తన దూతలను పంపుతూ ఉన్నాడు, తానే అక్కడికి వెళుతూ ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ గలీలయా అన్నటువంటి ఈ యొక్క మాట మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి గలీలయా అంటే మన ఇల్లు, మన కుటుంబం, మనమున్న గ్రామం, మనమున్న వీధి, మన ప్రాంతం, మనం పనిచేసే ప్రతి ప్రాంతం కూడా ఆయన ప్రత్యక్షతను కలిగి ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు మీతో ఉన్నారు, మీ మధ్య ఉన్నారు, మీ కుటుంబంలో, మీ ఇంటిలో వాసమై ఉన్నాడు, అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు నందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, ఆయన సువార్తను అంగీకరించి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలన్నదే ఈ ఈస్టర్ పండుగ మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం. ఆ విధంగా అందరూ కూడా ఆ ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన ప్రసాదించే దీవెనలు వరాలను పొందాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ, ఆ ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి మీ జీవితమును వెలుగుతో నింపి మీకు శాంతి సమాధానము ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తూ దీవిస్తూ మరోసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. క్రీస్తు పునరుత్థాన పండుగ, ఈస్టర్ పండుగ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్.